పదహారు వచనం నుండి ఇరవై రెండో వచనం వరకు కదండి మన వాక్య పాఠాన్ని ఒకసారి చదువుకుందాం. అందరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథాలను తెరిచి చూడండి. మరి చక్కగా ఆలస్యం చేయకుండా క్లుప్తమైనటువంటి దైవ సందేశాన్ని అందరం కూడా విందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను, గనుక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై యుండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదుమో ఏమి చెప్పుదుమో అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆగడయలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే, కానీ మాట్లాడువారు మీరు కారు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క 12 మంది శిష్యులను పిలిచి ఆయన కొన్ని సూచనలు సలహాలు ఇస్తూ వారిని పరిచర్యకు వెళ్ళమని అధికారాన్నిచ్చి పంపిస్తున్నటువంటి ఒక సంఘటన ఇది. ఆ సందర్భం ఇది. మనము 10వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట చూడొచ్చు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల యొక్క పేర్లు కూడా ఇక్కడ రాయబడ్డాయండి. ఒక్కసారి మీకు జ్ఞాపం చేస్తాను, ఎందుకంటే చాలామందికి 12 మంది శిష్యులు ఉన్నారని తెలుసు, కొంతమందికి తెలీదు. ఒకవేళ తెలిసిన వారి పేర్లు కూడా చాలామందికి మరి తెలీదు. కాబట్టి 10వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారికి ఉండేటువంటి 12 మంది యొక్క శిష్యుల యొక్క పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రియ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయ అనబడిన మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. మొత్తానికి కూడా 12 మందిల యొక్క శిష్యుల యొక్క పేర్లు. దేవుడు వారిని అపోస్తులుగా పిలిచారు. పిలిచి ఆ 12 మందికి కూడా దేవుడు అధికారాన్నిచ్చి వారిని మరి లోకంలోనికి పంపుతా ఉన్నారు. ప్రపంచంలోనికి అంటే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు యేసు ప్రభు వారితోనే ఉన్నారు. అయితే ఇప్పుడు నాతో పాటు మీరు కూడా పనిచేయాలి, నాతో పాటు మీరు కూడా రాజ్య సువార్తని విస్తరణ చేయాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారం ఇచ్చి వారిని మరి లోకంలోనికి పంపుతూ చాలా విషయాలు వారికి ఆయన చెప్తూ వచ్చాడు. మీరు ఇంటికి వెళ్ళినాక 5వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుకోండి. చాలా మాటలు ఆయన అక్కడ చెప్పడం జరిగింది. అయితే 16వ వచనము నుండి ఈరోజు మనం చదువుకున్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను ఉద్దేశించి అంటున్నారు, ఇదిగో నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను, కనుక మీరు పాముల వలె వివేకులై ఉండండి, పావురం వలె మీరు నిష్కపటులై ఉండండి అని చెప్తూ ఇంకో మాట అన్నాడు.
మనుషులను గురించి మీరు జాగృతగా ఉండండి, మనుషులను గురించి జాగృత పడండి. వారు మిమ్మును మహా సభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి మరి శిష్యులుగా ఉన్నటువంటి వారికి చాలా శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటినీ మీరు అంతము వరకు సహించాలి అనే మాట అక్కడ మనం చివరిలో చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శిష్యుడు అనగా ఎవరు అని అంటే, ఆ రోజు ఆ 12 మందే కాదు, ఈ రోజున మనమందరం కూడా ఆయన శిష్యులమే. శిష్యుడు అనేటువంటి మాటకు మనం అర్థాన్ని గనక చూడగలిగినట్లయితే అనుసరించేవాడు అని అర్థం వస్తుంది. ఆయనను అనుసరించేవారు అందరూ కూడా ఆయన శిష్యులు. చెప్పండి, ఇప్పుడు మీరు శిష్యులా కాదా? ఒకవేళ మీరు శిష్యులు అని మీకు గట్టి నమ్మకం ఉంటే కుడి చేయి పైకెత్తుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. ఆర్ యు ఎ డిసైపుల్? నీవు శిష్యుడువా, శిష్యురాలువా? హల్లెలూయా. అనుసరించేవారు లేక గురువు దగ్గర నేర్చుకునేటువంటి వారిని శిష్యులు అనేటువంటి అర్థం వస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులుగా కొనసాగడం అనేది ఈరోజు నేను మీకు చెప్పాలనుకునేటువంటి ఆ మాట బహు జాగ్రత్తగా ఆలకించండి. శిష్యులుగా కొనసాగడం అనేది, శిష్యులుగా ఉండడం అనేది అంత సులువైనటువంటి విషయము కాదు అని మీకు ఈ సందర్భంగా ఈ ఉదయకాల సమయంలో ప్రకటిస్తున్నానండి. ముఖ్యంగా యేసు ప్రభువారి యొక్క శిష్యుడుగా కొనసాగడం అనేది చాలా చాలా కష్టం అని నా మాట కాదు కానీ బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ లోకాన్ని దేవుడు ఈ యొక్క మనుషులను ఎలా పోల్చాడంటే తోడేళ్లతో పోల్చాడు. తోడేళ్ళు లాంటి ఈ మనుషుల మధ్యలో గొర్రెల్లాగా మీరు ఉండాలి. చాలా ప్రమాదకరం. తోడేళ్ల గుంపులోనికి ఒక గొర్రె వెళ్ళినప్పుడు ప్రమాదమా కాదా అండి? ప్రమాదమా కాదా? చక్కగా ఆ తోడేళ్ళు రా అని చెప్పి ఆ గొర్రెతో ఫ్రెండ్షిప్ చేస్తాయా? నాకు తెలిసైతే చేయవు. ఎందుకంటే తోడేళ్ళు అనేది ఒక క్రూర మృగం, వైల్డ్ యానిమల్. అది రక్తమును తాగుతుంది, మాంసాన్ని తింటుంది. కాబట్టి ఒక గొర్రె రాగానే ఆ గొర్రెను పట్టుకొని తీసుకొని వెళ్ళి చంపి ఆ గొర్రెను మరి ఆ యొక్క మాంసాన్ని తిని ఆ గొర్రెను హతమారుస్తుంది. అలాంటి గొర్రెల మధ్యలోనికి, అలాంటి తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలాంటి మిమ్మలను పంపుతూ ఉన్నాను. మీరు ఎలా ఉండాలి అనంటే చక్కగా మీరు వివేకం కలిగి ఉండండి. బీ వైజ్. వివేకము కలిగి, జ్ఞానం కలిగి, బుద్ధి కలిగి ఉండండి. అలానే మీరు పావురం వలె హామ్లెస్గా ఉండండి, నిష్కపటంగా ఉండండి. ఎవరికి హామ్ చేయొద్దు. ఎవరికి కూడా మీరు మరి ప్రమాదాన్ని కల్పించవద్దు. బీ హామ్లెస్, నిష్కపటంగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులుగా కొనసాగడం అనేది ఎంత కష్టమో ఇక్కడ రాసుకుంటూ వచ్చాడు. మనుషుల గురించి, మరి ముఖ్యంగా మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. వీళ్ళు మనుషులు తోడేళ్ళ కంటే కూడా, ఏమండి, పాముల కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి వారు ఒక్కొక్కసారి మనుషులు. అవునంటారా కాదంటారా అండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మనుషులను గురించి జాగ్రత్త పడండి. ఎందుకంటే వాళ్ళు మీతో బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, కానీ ఇదిగో చూడండి, వారు మిమ్మలను మహాసభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాల్లోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారు, మీ మీద నిందలు మోపుతారు, మీ మీద అవమానాలు మోపుతారు, మీ మీద అనేకమైనటువంటి భారాన్ని మోపుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ జరిగినప్పుడు మీరు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైన పని ఏంటంటే సహించండి.
లాస్ట్గా ఆయన చెప్పిన తీర్పు ఏంటంటే, సహించండి, ఎదురు తిరగండి, దెబ్బలాడండి, వాళ్ళతో పోరాడండి, వాళ్ళతో వాదానికి దిగండి అని దేవుడు నేర్పట్లేదు. కానీ మనకి ఏమి నేర్పుతున్నాడు? సహించండి. ఎప్పటి వరకు సహించాలి? అంతము వరకు, అంటే నీ చివరి శ్వాస వరకు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి కొనసాగాలి అనుకున్నప్పుడు, క్రీస్తుతో పాటు నువ్వు నడవాలి అనుకున్నప్పుడు, అంతము వరకు, చివరి వరకు నువ్వు సహించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క వాక్యం ఒక చోట ఇలా చెప్తా ఉంది, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున మీరు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. శిష్యులైనటువంటి మనలను ఇదిగో ఏం చేస్తుంది లోకం అని చెప్తుందంటే, హింసిస్తుంది, నిందిస్తుంది. నా నిమిత్తము అంటే యేసు ప్రభు వారి నిమిత్తము నువ్వు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు, బాధించబడినప్పుడు, ఇదిగో మీరు ధన్యులు, మీరు సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అని చెప్తా ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని బట్టి మనము, మరి వాక్యాన్ని బట్టి మనం బలం పొందుకోవాలండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మాటలు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. ఇందాక నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా, మనుషులని గురించి జాగ్రత్త పడండి. మనుషులు వారి యొక్క మాటల ద్వారాను, వారి యొక్క ప్రవర్తన ద్వారాను మనల్ని బలహీనపరుస్తూ ఉంటారు. మాట చాలా శక్తివంతమైనదండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మాట చాలా శక్తివంతమైనది. మాట ఒక మనిషిని లేపగలదు, మాట ఒక మనిషిని అధపాతాళానికి తొక్కేయగలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాట చాలా అంటే చాలా శక్తివంతమైనది. మనుషుల యొక్క మాట తీరును బట్టి మన యొక్క శరీరాలు, మన యొక్క మనస్సులు, మన యొక్క ఆత్మలు బలహీనమవ్వచ్చు. కానీ ఇదిగో వాక్యాన్ని బట్టి ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి నువ్వు బలం తెచ్చుకో. జనులు నిన్ను నిందిస్తారు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. వాళ్ళు నీకు హారతలు ఇవ్వరు, వాళ్ళు నీకు జేజేలు పలకరు, వారు నీకు గార్మెంట్స్ వేసి, వారు నీకు దండలు వేసి, వాళ్ళు నీకు సన్మానాలు చేయరు, వాళ్ళు నీకు అది ఇది చేయరు. మనుషులు నిన్ను ఏం చేస్తారు? నిందిస్తారు. వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏం చేసినా సరే మనుషులు నిందిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటే ఆలోచించు, నువ్వు దేవుని దృష్టిలో నిందారహితంగా ఉండాలి. హల్లెలూయా. అవునా కదా, నోవాహు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట? నిందారహితుడుగా ఉన్నాడు. మనుషులు నువ్వు ఏం చేసినా సరే నిన్ను వేలెత్తి చూపుతారు, నిన్ను నిందిస్తారు. కోడిగుడ్డు మీద కూడా, ఏమండి, కోడిగుడ్డు మీద కూడా మనుషులు ఈకలు లాగుతారంట. లాగొచ్చాలా? కోడికైతే ఈకలు ఉంటాయి, కానీ గుడ్డుకి ఈకలు ఉంటాయా? ఉండవు. కానీ మనుషులు అలా లాగుతారు. అంటే అది అలంకారపు భాష. నువ్వు ఏం చేసినా సరే మనుషులు నిన్ను నిందిస్తారు, నిన్ను హింసిస్తారు, నిన్ను బాధిస్తారు, మానసికంగా శారీరకంగా నిన్ను బలహీనపరచాలని చూస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మిమ్మల్ని సభల మధ్యలో నిలబెడతారు, అధికారుల మధ్యలో నిలబెడతారు, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు, తప్పు చేసిన వాళ్ళలాగా సమాజం మధ్యలో నిలబెడతారు, సమాజ మందిరాల్లోనికి మిమ్మల్ని లాగుతారు, మాటలు అంటారు, వెనకాతలే ఉండి మరి వెన్నుపోటు పొడుస్తారు, గోతులు తవ్వుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ జరిగినప్పుడు మీరేం చేయండి అని వాక్యం చెప్తుందంటే, సంతోషించండమ్మా, ఆనందించండి. హల్లెలూయా,
హల్లెలూయా. అపొస్తలైన పౌలు సంతోషించాడు, తనకొచ్చినటువంటి ఆ శ్రమల విషయమే తను సంతోషించాడు. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఈ స్టోరీ ఎప్పుడైనా చెప్పానా? ఒక భార్య భర్తలు ఇద్దరూ మరి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. అంటే మనుషుల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనుషులు ఏ విధంగా ఆలోచిస్తారు, ఎలా మాట్లాడతారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ అండి, ఒక చిన్న ఉదాహరణ. ఇద్దరు భార్యాభర్తలు తమతో పాటు ఒక గాడిదను పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారంట. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఆ పక్కన ఈ పక్కన చాలామంది మనుషులు ఉన్నారంట. మనుషులు, హల్లెలూయా హల్లెలూయా. నిజానికి మనము దయ్యాలకి, భూతాలకి, పాములకి, కుక్కలకి, నక్కలకి భయపడలక్కర్లేదు, కానీ నిజంగా మనుషులకైతే భయపడి తీరాలండి. ఎందుకంటే వాక్యమే చెప్తుంది మనుషులని గురించి, జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ నోటి నిండా ఏముందంట, వారి నాలుక కింద సర్ప విషం ఉంది, వారి గొంతు తెరచిన సమాధి. ఇవన్నీ వాక్యాలండి, బైబిల్ చెప్తుంది తెరచిన సమాధి. వాళ్ళ యొక్క నాలుక కింద సర్ప విషం ఉంది, వాళ్ళ మెదడులో వారి మనసులో ఏం ఆలోచిస్తారో తెలీదు, హృదయంలో ఏం పెట్టుకుంటారో తెలీదు, పైకి మాత్రం ఒకసారి అనండి ఇలా అంటే నవ్వును పులుముకొని బయటకు వస్తుంది. బి కేర్ఫుల్, బి అవేర్ ఆఫ్ ద మ్యాన్. చాలా జాగ్రత్తగా ఉండండి మనుషులను గురించి. వాళ్ళిద్దరూ చక్కగా వాళ్ళకేదో ఒక చిన్న గాడిదను పెంచుకుంటున్నారు, ఆ గాడిదను పెట్టుకొని చక్కగా అటు ఇటు నడుస్తూ ఉన్నారంట. ఈ మనుషులు ఉన్నారు కదా, ఈ మనుషులు చూసి వాళ్ళిద్దరిని చూసి అన్నారంట, ఏమన్నా బుద్ధి ఉందా వీళ్ళిద్దరికి, వీళ్ళిద్దరికి ఏమన్నా బుద్ధి ఉందా, వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా, చక్కగా గాడిద ఉంది కదా, ఆ గాడిద మీద కూర్చొని వెళ్ళొచ్చు కదా అన్నారంట. ఏమన్నారు, కూర్చొని వెళ్ళొచ్చుగా అన్నారు. మరి వినబడతాయి కదండి మనకి మాటలు, వినపడతాయి, వినపడినప్పుడు విని వదిలిపెట్టాయి. నీకు నీ దేవునికి ఏది ఇష్టమో అది చేసుకెళ్ళిపో. అందరినీ నువ్వు సంతోషపెట్టలేవు, హల్లెలూయా. అందరినీ నువ్వు ఇంప్రెస్ చేయలేవు. ప్రపంచంలో ఉన్న అందరిని ఇంప్రెస్ చేయాలంటే నువ్వు ఎంత కాంప్రమైజ్ అవ్వాలో నీకు తెలీదు, ఎంతగా నువ్వు మరి నిన్ను నువ్వు అలాగ కిందకి అధపాదాలకి తోసేసుకోవాలో తెలీదు. యు కాంట్ ఇంప్రెస్ ఎవ్రీవన్, అందరిని నువ్వు సంతోష పెట్టలేవు. సో విన్నావా, అది నీకు నచ్చిందా, నీ దేవునికి నచ్చుతుందా, చెయ్యి. ఇఫ్ నాట్ ఇగ్నోర్, అలా కాని పక్షంలో వదిలిపెట్టేసాయి. హల్లెలూయా. నడుచుకుంటా వెళ్తూ ఉన్నారు మనుషులు అన్నారంట, వీళ్ళకేమన్నా బుద్ధి ఉందా, అంత మంచి గాడిదను పెట్టుకొని ఏంటి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళిద్దరు విని ఇప్పుడు ఏం చేశారంటే ఆయన ఏం చేశారంటే చక్కగా వాళ్ళ ఆవిడ గారిని దాని మీద కూర్చోబెట్టి పక్కన ఈయన నడుస్తూ ఉన్నారంట. వాళ్ళ ఆయన కూర్చోబెట్టాడు, వాళ్ళ ఆవిడని కూర్చోబెట్టి నడుస్తూ ఉన్నారు. కొంచెం లెక్కెళ్ళేటప్పటికి మళ్ళీ కొంతమంది మనుషులు అంటున్నారంట, చూసావా ఎంత గర్వమో దానికి, ఏమంటున్నారంట, ఎంత గర్వమో దానికి, కట్టుకున్న భర్తనే, ఏంటది కట్టుకున్న భర్తనేమో నడిపిస్తుంది, ఈవిడేమో చక్కగా దర్జాగా మహారాణిలాగా గాడిద మీద కూర్చుంది, ఎంత గర్వమో అన్నారంట. పాపం ఆవిడికి చాలా బాధ వేసింది, అయ్యయ్యో నా అంతటి నేను కూర్చోలేదు కదా, మా ఆయన ప్రేమతో నన్ను కూర్చోబెట్టాడు కదా, నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను కష్టపెట్టడం, మా ఆయనకి ఇష్టం లేక కూర్చోబెట్టాడు కదా, ఇదేంటి మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి, ఎవండి నేను దిగుతానండి మీరు ఎక్కండి అందంట, ఎవండి నేను దిగుతాను కానీ మీరు ఎక్కండి అందంట. సరే వద్దు పర్లేదు కూర్చో అన్నాడు ఆయన. లేదు లేదండి మీరు కూర్చోండి, మరి చూసారా మనుషులు ఎలా మాట్లాడుకుంటున్నారో, వద్దండి మీరు కూర్చోండి అన్నది. సరే నీ ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు భార్య దిగింది, భర్త ఎక్కాడు. కాసేపటికి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ జనాలు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా, ఎంత పెద్ద పెద్ద కండలు ఉన్నాయి, మగోడయి ఉండి చూసావా అహంకారం చూపిస్తున్నాడు, పురుషుడు అనేటువంటి అహంకారము, మరి ఆయన గాడిద మీద ఎక్కి ఆవుని నడిపిస్తున్నాడు అనేసి అన్నారంటండి. పాపం మరి ఆడపిల్లని ఎక్కించవచ్చు కదా,
ఆడపిల్లని కూర్చోబెడితే బాగుంటుంది కదా, చూసావా ఆడపిల్లనేమో నడిపిస్తున్నాడు, ఇక్కడే ఎలా ఉన్నాడంటే ఇంట్లో ఇంకెలా చేస్తున్నాడో అన్నారంట. అది ఆయనకి వినపడిందంట. చాలా బాధేసింది, చాలా బాధేసి ఇలా కాదు అని చెప్పేసి ఇంకొంచెం లెక్కెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇద్దరు గాడిద మీద ఎక్కి కూర్చున్నారంట. ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు ఎక్కితేనేమి ఇలా అంటున్నారు, నేను ఎక్కితేనేమి అలా అంటున్నారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఇప్పుడు ఇద్దరు గాడిద ఎక్కి కూర్చున్నారంట. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ కొంతమంది మనుషులు చూశారు. చూసారా వీళ్ళిద్దరూ దున్నపోతుల్లా ఉన్నారు, పాపం ఆ మోగజీవి గాడిద బలహీన జీవి ఇద్దరు ఎక్కుకొచ్చున్నారు, ఇద్దరు ఎక్కుకొచ్చున్నారు. ఏ ఒకరు దిగొచ్చు కదా, ఇద్దరు ఎక్కుకూర్చుంటే పాపం అది ఏం మోసిద్ది, అదే నోరండి అదే నాలుగండి, ఎందుకు వచ్చిన గొడవ అని మళ్ళీ ఇద్దరు కిందకి దిగారు. గాడిద నడిపిస్తుంటే మళ్ళీ ఏమంటున్నారు, చూసావా వీళ్ళ అజ్ఞానం గాడిద పెట్టుకుని నడిచెళ్తున్నారు, ఇక్కడ ఏమంతమైందండి మీకు, నువ్వేం చేసినా సరే మనుషులు నిన్ను వేలెత్తి చూపుతారు. హల్లెలూయా. మనుషులను గురించి జాగ్రత్త, మనుషుల యొక్క మాటలను పట్టించుకోవద్దు. హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నా నిమిత్తము, ఫర్ మై సెల్ఫ్. హల్లెలూయా. దేవుడు చాలా బాహటంగా ప్రకటిస్తున్నాడు, నా నిమిత్తము నా నామాన్ని భరించడానికి, నా నామాన్ని నువ్వు మోయడానికి, నా నామాన్ని ప్రకటించడానికి, నా యొక్క విశ్వాసిగా నువ్వు కొనసాగడానికి, నన్ను వెంబడించడానికి నువ్వు నిందించబడిన, హింసించబడిన, బాధించబడిన, అవమానపరచబడిన. టేక్ ఇట్ యాజ్ అ గ్రాంటెడ్, చక్కగా సంతోషించు, ఆనందించు. దినంతటి యొక్క ఫలితం ఎక్కడ పొందుకుంటాం మనము? పరలోక రాజ్యంలో పొందుకుంటాం. నీ నిందలకు, నువ్వు పొందినటువంటి ఆ నిందలకు, నువ్వు పొందినటువంటి అవమానాలకి, నువ్వు పొందినటువంటి ఆ యొక్క చీత్కారాలకి, హేళనకి, వీటన్నిటికీ పరలోక రాజ్యంలో దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక చోట ఇలా చెప్తా ఉంది, ఒక్కసారి చూద్దాం చూడండి. మత్తయి సువార్త 16:24 ఒక్కసారి చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, అందరూ పరిశుద్ధ గ్రంథాలను తెరవండి, మాట అందరూ చూడాలి. 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా హల్లెలూయా. శిష్యుడిగా కొనసాగాలి అని అంటే, శిష్యుడుగాను శిష్యురాలుగాను ఉండాలి అని అంటే, దేవుడు ఇక్కడ కొన్ని షరతులు పెడుతున్నాడు. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల. ఆ రోజు తన 12 శిష్యులతోనే మాట్లాడుతున్నాడు, ఈరోజు శిష్యులుగా మార్చబడిన మనందరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మీరు నన్ను వెంబడించాలి అని అనుకుంటే గనక వెంబడింప గోరిన ఎడల. ఇక్కడ దేవుడు 3 షరతులు పెట్టాడు. మొదటిది ఏం చేయాలంట? ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి అందరూ చెప్పండి. ఈరోజు ఈ 3 మాటలు నేర్చుకుని వెళ్దాం మనం. మీరు చాలాసార్లు విన్నారు, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. శిష్యులుగా కొనసాగాలి అనంటే, శిష్యులుగా మీరు దేవుని వెంబడించాలి అనంటే, మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలండి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. రెండోది ఏం చేయాలి? సిలువను ఎత్తుకోవాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలి? సిలువను ఎత్తుకోవాలి. మూడోది ఏం చేయాలి? వెంబడించాలి. 3 షరతులు. 1 ఉపేక్షించుకోవాలి, 2 సిలువనెత్తుకోవాలి, 3 వెంబడించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అనేసుకుంటాం, వెళ్ళిపోతాం. యేసుప్రభుని వెంబడించాలంటే ఉపేక్షించుకోవాలంట. ఏంటి ఉపేక్షించుకోవడం అంటే? హల్లెలూయా హల్లెలూయా. ఉపేక్షించుకోవడం, మనము లోతుల్లోనికంటే వెళ్ళాలంటే మన యొక్క స్వార్థాన్ని మనం మర్చిపోవాలి. అంటే మన గురించి మనం పూర్తిగా మర్చిపోవాలి.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నా అంటాం చూడండి, ప్రతిదానికి నా, నేను, నాకు, నా వల్ల, ఇలా కొన్ని కొన్ని పదాలు ఉంటాయి. అలా మన స్వార్థాన్ని మనం మర్చిపోవాలి. అలాగే లోకము నుండి పూర్తిగా వేరైపోయి లోకమును, అందులో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టుకోవడమే ఉపేక్షించుకోవడం అంటే. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటంటే మన స్వార్థాన్ని మనం మర్చిపోయి లోకములో నుండి పూర్తిగా వేరైపోయి లోకములో ఉండేటువంటి సమస్తాన్ని కూడా విడిచిపెట్టడమే ఉపేక్షించడం అంటే. ఇప్పుడు ఎంతమంది నిజంగా ఉపేక్షించుకున్నారు? హల్లెలూయా. లోకము నుండి పూర్తిగా వేరైపోవాలి. పూర్తిగా, సగం సగం కాదండి, పూర్తిగా వేరైపోయి లోకంలో ఉండేటువంటి సమస్తాన్ని. పౌలు అంటాడు కదా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 చదవండి ఒకసారి. పౌలు ఏమంటున్నాడు? 3:7 చక్కని మాట ఉంటుంది అక్కడ. 3:7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. అబ్బా ఎంత మంచి మాట చూడండి. పౌలు ఏమంటున్నాడు? అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నాయో. లోకము నుండి వేరైపోవడం అంటే, లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టేయడం అంటే, మన స్వార్థాన్ని మనము మర్చిపోవడం అంటే, కారణం ఏంటంటే, దాని యొక్క అర్థం ఏంటంటే, ఏవేవి మనకు లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఏం చేయాలంట? నష్టంగా ఎంచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, క్రీస్తుని వెంబడించడం అంటే, క్రైస్తవులుగా కొనసాగడం అంటే అంత సులభతరమైనటువంటి విషయం కాదు. హల్లెలూయా. చాలామంది మరి యేసుప్రభులోకి వచ్చేస్తే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది, స్వస్థతలు జరుగుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, ఇల్లు కట్టుకుంటాము అనే ఒక భ్రమలో కొనసాగుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ ఇస్తాడు దేవుడు, ఇవ్వడని కాదండి. కానీ నిజంగా నీవు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అనంటే, క్రీస్తుని వెంబడించాలి అనంటే, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి, లోకం నుంచి పూర్తిగా వేరైపోవాలి. పౌలు పలికినట్లుగా, ఇదిగో నాకు ఏవేవి లాభకరములై ఉన్నాయో, నాకేంటేంటి లాభము తెచ్చి పెడతాయో, వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నేను నష్టంగా ఎంచుకున్నాను. బికాజ్ ఎందుకనంటే అవి నా దేవునికి నచ్చవు, అవి నా దేవునికి మరి సముఖత వ్యక్తపరచవు, అవి నా దేవునికి నచ్చవు, నేను వదిలిపెట్టేసుకున్నా, వాటిని నష్టంగా ఎంచుకున్నా నా క్రీస్తు కొరకు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఉపేక్షించుకోవడం అంటే ఇంకొక మాట గనక మనం చూస్తే, మార్కు సువార్త 10:21 చూస్తే, మనకు కలిగినవన్నీ మనము విడిచిపెట్టాలంటే, అక్కడ ఒక యవనస్సుడు మనకి కనబడతా ఉన్నాడు. ఆ యవనస్సుడితో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అంటున్నారు, చదువుదాం చూడండి. 10:21 యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించి. యేసు ప్రభువారు చెప్తున్నారు ఒక యవనస్తుడితో, ఇదిగో అతన్ని ప్రేమించి చూసి అంటున్నాడు కదా, ఇదిగో నీకు కలిగినదంతా వెళ్ళేసి అమ్మేసి పేదోళ్ళకిచ్చేసి నీవు వచ్చి నన్ను వెంబడించు. ఉపేక్షించుకోవడం అంటే ఏంటో తెలుసా? అన్నిటినీ విడిచిపెట్టుకోవడం. డబ్బు మీద వ్యామోహం ఉండకూడదు, లోకం మీద వ్యామోహం ఉండకూడదు, దేని మీద మనకి మనసు ఉండకూడదు. ఉపేక్షించుకోవడం అంటే. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం మన మనసు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత మనసు మారిపోతుంది. వాక్యం ఎన్నంతసేపు బాగానే ఉంటుంది, నిజమే కదా, క్రీస్తు కొరకు నేను అది చేయాలి, క్రీస్తు కొరకు నేను ఇది చేయాలి అని మన మనసులో ప్రేరేపణ వస్తూ ఉంటుంది. మళ్ళీ గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలన్నీ మారిపోతాయి. క్రీస్తు కంటే కూడా చాలా చాలా వాటికి మరి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకు కలిగినవన్నీ కూడా విడిచిపెట్టండి. ఆ యవనస్తుడితో చెప్తున్నాడు, నీకు ఒకటి కొదగా ఉంది, వెళ్ళి నీ ఆశ అమ్మేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఆమేన్.
హల్లెలూయా. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా ఒకసారి చూద్దామండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారు తట్టి తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే బైబిల్ దేవుని యొక్క వాక్యము ఎంత కఠినంగా ఉంటుందో అనేది అర్థమవుతుందండి. దేవుని వెంబడించడం అంటే ఎంత కఠినమో. నీ హృదయాన్ని నీ హృదయాన్ని చాలా కఠినము చేసుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే పూర్తిగా వదిలిపెట్టేసుకోమని కాదండి. అక్కడ భార్యను వదిలిపెట్టేసి, భర్తను వదిలిపెట్టేసి, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి నన్ను వెంబడించండి అని కాదు దాని అర్థం. ఒకవేళ అలాంటి ఒక సిచ్యువేషనే వస్తే, ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి సందర్భం, నీకు నీవు క్రీస్తుని వెంబడిస్తావా లేక నీకు భార్యా పిల్లలు కావాలా, నీవు క్రీస్తుని వెంబడిస్తావా లేక నీ ప్రాణం కావాలా అనేటువంటి ఒక సందర్భం వస్తే, అలాంటి ఒక సందర్భంలో మనము దేన్ని చూస్ చేసుకోవాలి, దేన్ని మనం ఎన్నుకోవాలి, దేన్ని మనము కోరుకోవాలో ఇక్కడ వాక్యము మనకి తెలియజేస్తాం. ఎవడైనను తన తండ్రినైనను తన తల్లినైనా తన భార్యనైనను తన పిల్లలనైనను ఆఖరికి తన ప్రాణాన్ని సహా ద్వేషించాలి, ద్వేషించాలి. యూ హ్యావ్ టు హర్ట్ యువర్ సెల్ఫ్. నీవు నిన్ను ద్వేషించుకోవాలి, నీ శరీరాన్ని ద్వేషించాలి. క్రీస్తుని వెంబడించడానికి ఇన్ని కఠినమైన మార్గాలు ఉన్నాయండి. ఒక్కొక్కసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము యేసు ప్రభువారిని ఒక కోణంలోనే చూస్తాం, ప్రేమ కలిగిన వాడు. చాలాసార్లు మనం ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు. ఆయన్ని వెంబడించడం చాలా సులువు. సులువు కాదండి. నిప్పుల మీద నడవడం సులువ? నిప్పుల మీద నడవడం సులువా అండి? కొన్ని ముళ్ళ మీద నడవడం సులువా అండి? కాదు. మరి యేసు ప్రభువారితో నడవడం కూడా అంత సులువు కాదు. నువ్వు నిన్ను నువ్వు పూర్తిగా ఉపేక్షించుకోవాలి. అవసరమైతే తల్లిని తండ్రిని భార్యను పిల్లల్ని నీ ప్రాణాన్ని సహితము నువ్వు ద్వేషించుకుంటే నువ్వు నా శిష్యుడవు కానేరవు. చాలా బిగ్ స్టేట్మెంట్ అండి ఇది, చాలా కఠినమైన స్టేట్మెంట్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయము యోహాను సువార్త 31వ వాక్యాన్ని కూడా ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూడండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు, అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. ఉపేక్షించుకోవడం అంటే ఏంటంటే, శిష్యులుగా ఉండడం అంటే ఏంటంటే, వాక్యమందు నిలవాలి. వాక్యమందు నిలిస్తే మీరు నిజముగా నాకు శిష్యులు అవుతారు, అప్పుడు మీకు సత్యాలు మీరు గ్రహించుకుంటారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తన్ను తాను ముందుగా ఏం చేయాలంట, ఉపేక్షించుకోవాలి. అంటే నీ గురించినటువంటి స్వార్థము నువ్వు మర్చిపోవాలి. నేను, నాకు, నా వల్ల అనేటువంటి మాటలన్నీ కూడా మర్చిపోయి లోకములో నుంచి పూర్తిగా వేరైపోయి క్రీస్తు కొరకు నీ ఆస్తిని, అంతస్తుని, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని అందరినీ విడిచిపెట్టుకోవడానికి నువ్వు ముందు వరసలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు అని దేవుని యొక్క వాక్యము వెల్లడిపరుస్తూ ఉంది. హల్లెలూయా. ఇక చూస్తే రెండవ మాట మనం ఏమి నేర్చుకున్నాం, సిలువను ఎత్తుకోవాలి. ఏమి ఎత్తుకోవాలంటండి? ఎవరైనా ఆయన వెంబడించాలంటే, ఆయన శిష్యుడిగా కొనసాగాలంటే రెండవది సిలువను ఎత్తుకోవాలి. హల్లెలూయా. మనం ఏమన్నా ఇప్పుడు ఆర్డర్ ఇచ్చుకుందామా? ఒక 200-300 సిలువులు ఆర్డర్లు ఏమో ఆర్డర్ ఏమని ఇచ్చుకుందామా? ఆర్డర్ ఏ, మరి వాక్యం చెప్తుంది కదా సిలువను ఎత్తుకోండి అని. ఆయన చెప్తుంది నిజంగా మీరు చెక్కతోనో లేకపోతే బంగారంతోనో ఇత్తడితోనో చేసిన సిలువను ఎత్తుకోమని కాదు,
హల్లెలూయా హల్లెలూయా. చాలామంది ఆ సిలువను పట్టుకుంటారు, హత్తుకుంటారు, ముద్దులెట్టుకుంటారు. ఏమండి అందులో లేదండి. హల్లెలూయా హల్లెలూయా. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే, సిలువ దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు సాదృశ్యంగా ఉందండి. చెప్పండి సిలువ దేనికి సాదృశ్యంగా ఉంది? శ్రమలకు, నిందలకు, కష్టాలకి మరి గుర్తుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటి దాని అర్థం? శ్రమలను, నిందలను, అవమానాల్ని ఎత్తుకోమని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. నిందలు వచ్చినాయి అనుకోండి, శ్రమలు వచ్చినాయి అనుకోండి, కష్టాలు వచ్చినాయి అనుకోండి, బాధలు వచ్చినాయి అనుకోండి, నువ్వేం చేయాలి? యేసుప్రభు వారికి బాయ్ బాయ్ టాటా చెప్పి వెళ్ళిపోవాలా? మరి ఏం చేయాలి ఏం చేయాలి? అవి ఎత్తుకొని మోసుకుంటూ నువ్వు యేసుప్రభుని వెంబడించాలి. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట, సిలువను హృదయపూర్వకంగా ఎన్నుకోవాలి, హృదయపూర్వకంగా నువ్వు సహించాలి. ఇది అర్థం అవ్వడానికి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేను సిలువను తెచ్చి నీ నెత్తి మీద ఎట్టకూడదు, నువ్వు సిలువను తెచ్చి నా నెత్తి మీద ఎట్టకూడదు. మనకి మనముగా, నాకు నేనుగా ఏం చేయాలంటే ఆ సిలువను ఎన్నుకోవాలి, శ్రమలను ఎన్నుకోవాలి. హృదయపూర్వకంగా ఆ శ్రమలు నాకు కావాలి అని ఎన్నుకొని ఆ శ్రమలను సహించాలి. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ చెప్తా ఉంది, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారికి ఏం కలుగుతాయని బైబిల్ చెప్తుందండి. చూడండి ఆ మాట, 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 మనం చూడొచ్చు. 2 తిమోతికి రాసిన పత్రిక 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో. సద్భక్తి అంటే మంచి భక్తితో మీరు బ్రతకను ఉద్దేశిస్తే గనక మీకేమొస్తాయని బైబిల్ చెప్తుంది? హింస పొందుతారు, హింసలు వస్తాయి. మంచి భక్తిగా మీరు ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీకు వచ్చే రివార్డ్ ఏంటో తెలుసా? ఫస్ట్ మీకు వచ్చే బహుమతి ఏంటో తెలుసా? నిందలు, శ్రమలు, అవమానాలు. నేను ఇక్కడ నిందలు పడలేదండి, అవమానాలు పడలేదండి, నేను బాధలు పడలేదండి, అయినా సరే ఆయన శిష్యుడిగా శిష్యురాలుగా నేను కొనసాగుతున్నానండి అన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నేనైతే లేనండి. హల్లెలూయా. అన్నీ నిందలే, అన్నీ అవమానాలే, అన్నీ బాధలే, అన్నీ శ్రమలే, అన్నీ కష్టాలే. హల్లెలూయా హల్లెలూయా. అయినా సరే ఆ నిందల్ని, అవమానాల్ని, ఆ భారాల్ని ఏం చేయాలి? మోసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆమేన్. పక్కనెట్టేస్తానంటే కుదరదు, ఇంకొకళ్ళ మీద మోపేస్తానంటే కుదరదు. ఏవండి ఏవండి, మరి నా నిందలు నా శ్రమలు నేను మోయలేకపోతున్నానండి, కాసేపు మీరు మీ నెత్తి మీద పెట్టుకోండి అంటే కుదరదు. ఎవరి నిందలు, ఎవరి శ్రమలు, ఎవరి కష్టాలు, వాళ్ళే ఎవరి సిలువను వాళ్ళే ఎత్తుకొని నడవాలండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మోషేని మనం చూద్దాం బైబిల్లో. మోషేని మనం చూస్తే మరి తను శ్రమలను ఎన్నుకున్నాడు, కావాలని ఎన్నుకున్నాడు, శ్రమలను మోసాడు, శ్రమలను సహించాడు. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11:26 మనం చూస్తే, 11:26 విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు. ఏదైనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చూడండి, క్రీస్తుని మనల్ని వెంబడించడానికి, మనం వెంబడించడానికి మనము మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలండి. ముందుగా కంఫర్ట్ జోన్ అంటే ఏమని చెప్పొచ్చు అంటే, దాన్ని మనం ఒక గీత గీసుకుంటాం, సుఖ వలయము అనొచ్చు, ఒక బౌండరీ, అందులోనే ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ సుఖం ఉంది, సంతోషం ఉంది. బాగా వినండి, ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావాలి.
ఆ సుఖవలయము నుంచి ఎందుకంటే క్రీస్తు కొరకు నిందలు అనుభవించడానికి శ్రమలు అనుభవించడానికి ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రావాలి. అలా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు మోషే. ఐగుప్తులో ఉన్నప్పుడు సుఖాలు, భోగాలు, సంతోషము, డబ్బుకి కొదవలేదు, పేరుకి, పరపతికి, దేనికి కొదవలేదు. కానీ పెద్దవాడైనప్పుడు ఏమయ్యాడండి, పెద్దవాడైనప్పుడు తను ఆలోచించుకోగలిగినటువంటి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు అతడు మోషే తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అతడేం చేశాడండి, ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తులో బోళంత ధనం ఉంది, బోళంత డబ్బు ఉంది, పేరుంది, ప్రఖ్యాతి ఉంది, కీర్తి ఉంది, ప్రతిష్ట ఉంది, కానీ ఇదిగో ఐగుప్తులో ఉండేటువంటి వాటన్నిటికంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని గురించినటువంటి ఆ నింద గొప్ప భాగ్యంగా ఎంచుకొని ఏం చేశాడండి, అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో ఉండి శ్రమలు అనుభవించడం మేలని ఆలోచించి యోచించి ఫరో యొక్క కుమార్తెను అని అనిపించుకోవడానికి కూడా ఇష్టపడకుండా అతడు ఆ యొక్క సుఖ వలయం నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోషేకి దేవుడు ఒక గొప్ప అభిషేకం ఇచ్చాడండి, కదండి. మోషే గురించి మనం ధ్యానం చేసాం చాలాసార్లు, అయితే ఒక్కసారి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఈరోజు సంఘానికి. మోషే అందరికీ పరిచయం ఉన్నాడండి, మోషే గురించి అందరికీ తెలుసా, అందరికీ తెలుసా? అతని యొక్క తల్లిదండ్రుల పేరేంటి, మోషే యొక్క అమ్మా నాన్నల పేరేంటి? రక్షణ ద్వారం అల్లవరం సంఘ సభ్యులు ఇప్పుడు ఎవరో ఒకరు నిలబడి నాకు మోషే యొక్క అమ్మా నాన్నలకి చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అసలు తెలుసా తెలీదా పోని చెప్పొద్దు, నాకు తెలుసండి అన్న వాళ్ళు చేయొత్తండి ఒకసారి. నాకు తెలుసండి, మోషే అమ్మా నాన్నలు నాకు తెలుసండి. ప్రైజ్ ద లార్డ్. ఎన్నిసార్లు జానరాజయ్య గారు నేర్పుంటారు వాక్యాన్ని, ఎంతసేపు వినేసి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ యథామామూలుగా ఉండడం కాదు. హల్లెలూయా. వాక్యాన్ని ఓ వినేసి మళ్ళీ గుడి దాటి బయటికి వెళ్ళిపోతే యథామామూలే. మన మాట తీరు మారదు, మన బ్రతుకులు మారు, మన జీవితాలు ఏమీ మారు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని నేర్చుకోవడం, వినడం ఎంత ఇంపార్టెంటో కొంచెం కొంచెమైనా గుర్తుపెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మోషే గురించి ఒక్కసారి నేను జ్ఞాపం చేసి, అలా జ్ఞాపం చేసి వెళ్తాను. మోషే యొక్క తల్లిదండ్రుల పేరు అమ్రాము, యకేబాదు. చెప్పండి ఎవరండి, అమ్రాము, యకేబాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఒక సివియర్ కండిషన్లో, అంటే ఆ యొక్క ఆ దేశమంతా కూడా, ఐగుప్తు దేశంలో ఈ యొక్క ప్రజలందరూ, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉండగా ఈ మోషే గారు జన్మించారు. చూడండి, కరోనా టైంలో జన్మించిన వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయో కదా. కరోనా టైంలో ఎవరైనా పుట్టినప్పుడు ఎన్ని కష్టాలు, హాస్పిటల్కి వెళ్ళడానికి లేదు. మరి ఇదివరకు ప్రెగ్నెంట్ లేడీ అంటే కనుక హాస్పిటల్లోకి చాలా మరి ఈజీగా తీసుకొని చక్కగా డెలివరీ చేయడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆ స్త్రీని కూడా అక్కడ నిలబెట్టి ఆఖరికి పెయిన్స్ వస్తున్నా సరే కరోనా టెస్ట్ చేసి, అన్ని టెస్టులు చేసి అన్నీ ఓకే అయితేనే లోన్కి తీసుకెళ్లారు. చూడండి, చాలా పాండమిక్ కదా, చాలా కష్టమైనటువంటి మరి డెలివరీస్ అప్పుడు జరిగాయి. అలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ ఆ రోజు ఐగుప్తులో జరుగుతుంది. అలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్లో ఈయన జన్మించారండి. ఏంటా పాండమిక్ సిచ్యువేషన్ అంటే, ఏంటా కష్టం అంటే, ఎవరు మగపిల్లోడు పుట్టినా చంపేయమంటున్నారు ఆ రోజుల్లో. ఎవరు మగపిల్లోడు పుట్టినా చంపేయమంటే ఆ రోజుల్లో మోషే గారు బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి టైంలో
యాకోబు అమ్రాము వీళ్ళిద్దరూ కూడా తన యొక్క కుమారుడైనటువంటి ఆ మోషేను మరి కాపాడడానికి చాలా ప్రయత్నించారు. 3 నెలలు కాపాడారు. ఇక 3వ నెల తర్వాత కాపాడలేక చక్కగా ఒక కీలు పెట్టి ఒక కీలుతో ఒక జమ్ము పెట్టి ఒకటి తయారు చేసి ఆ బుడ్డోడిని అందులో పెట్టి నైలు నదిలో వదిలేసింది తల్లి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అలా కొట్టుకెళ్తూ మరి ఫరో యొక్క కుమార్తెకి దొరికాడు. ఆమె మరి ఆ కుమారుడిని పెంచుకుంది. ఆమెన్. అలా ఒక 40 సంవత్సరాలు ఫరో యొక్క కుమార్తెగా పెరిగాడండి. 40 సంవత్సరాలు మోషే యొక్క జీవితకాలం ఎంత అంటే 120 సంవత్సరాలు. అయితే మొదటి 40 సంవత్సరాలు కూడా మరి ఐగుప్తులో ఫరో యొక్క కుమార్తెగా పెరిగాడు. అక్కడ ఒక చిన్న గొడవ అయింది. మరి భయం వేసి ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి? అరణ్యంలోనికి. అరణ్యంలో ఆయన 40 సంవత్సరాలు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ 40 సంవత్సరాలలో అక్కడ ఇస్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఇంకా భయానకమైనటువంటి చాలా దుర్ఘరతి అక్కడ పట్టింది. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడ్డది. ఇస్రాయేల్ ప్రజల మీద ఐగుప్తు యొక్క ప్రజలకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు హింసించడం, బాధించడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ ఇస్రాయేల్ ప్రజలు దేవుడికి మొరపెట్టారండి. అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుంది స్టోరీ. దేవుడికి మొరపెడితే ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? ఎవరి దగ్గరికి వచ్చాడు? మోషే దగ్గరికి వచ్చాడు. మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నువ్వు నాయకుడిగా ఉండాలి, నా ప్రజలైనటువంటి వారిని ఇశ్రాయేల్ ప్రజలు బయటకు తీసుకుని రావాలి అని మోషేని దేవుడు ప్రేరేపించాడు. అప్పుడు మోషే ఏమంటున్నాడు, సరే ప్రభా వెళ్తాను అన్నాడా? ఏమన్నాడు మోషే? ఏమన్నాడమ్మా చెప్పండి, ఏమన్నాడు మోషే? ప్రభువా నా వల్ల వదనాయన, ఇంకెవరినైనా ఉంటే చూసుకో, నా వల్ల అవ్వదు. ఏదో పాటలు పాడమంటే పాడతాను, ఏదో ప్రార్థన చేసుకో, భక్తి జీవితాన్ని జీవించమంటే జీవిస్తాను, కానీ అంత పెద్ద పని నా వల్ల కాదు నాయన, నా వల్ల కానే కాదు. ఎందుకో తెలుసా, నేను నోటి మాంద్యం గలవాడిని, నేను మాట్లాడలేను, నేను మరి ఎదురుగుండా నిలబడి మాట్లాడే అన్న తెలివిదాట్లో మాట్లాడే అంత ఆ యొక్క మాటకారితనం నాకు లేదు. మోషే మాటకారి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుడేమన్నాడు, నీకు మాటలు రావులే, సరే పో అవతలకి, నువ్వు నాకు వద్దు, ఇంకొకళ్ళు చూసుకుంటానులే అన్నాడా దేవుడు? ఏమన్నాడండి? హల్లెలూయా, నీకు మాటలు రాకపోయినా సరే పర్లేదు, నువ్వు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కావాలంటే ఇదిగో నీకు నోరుగా ఉండడానికి, నీ పక్షంగా మాట్లాడడానికి నీ అన్నయ్య అయినటువంటి అహరోనును నేను నిలబెడతాను అన్నాడు. అన్నాడా? మీ నోటితో చెప్పండి, అన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే మాట్లాడేవాడా, అహరోను మాట్లాడేవాడా? ఎవరు మాట్లాడేవారు? హల్లెలూయా, హల్లెలూయా. రాజు సమక్షంలో మాట్లాడింది ఎవరు? అహరోను. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రానికి మోషేకి అభిషేకం లేదా చెప్పండి? మోషేకి అభిషేకం లేదా? హల్లెలూయా. ఉన్నదన్నవారు గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా అంటే మాట్లాడడం చేత రాదు. నోటి మాంద్యం కలిగిన వాడు మాట్లాడాలంటే నత్తి ఒక మాట పలకడానికి 20-30 సార్లు ఆలోచిస్తాడు. ఎవరు? మోషే. చాలా స్పష్టంగా, సూటిగా, అనర్ఘళంగా మాట్లాడలేడు మోషే. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మాట్లాడటం చేత కాదు కాబట్టి ఇదిగో నా అభిషేకాన్ని నీ నుంచి తీసేసుకొని అహరోనికి నేను ఇస్తున్నాను అన్నాడా? హల్లెలూయా. లేదండి, లేదే. మోషేని దేవుడు ఎందు కొరకు పిలుచుకున్నాడో, ఎందు కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, తన ద్వారా ఏ పని అయితే జరిగించుకోవాలనుకున్నాడో ఆ పనిని జరిగించుకోవడానికి మోషేకి దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకంతో నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడవలసి వచ్చిన ప్రతిసారి మోషే వెనకాలుండేవాడు, అహరోను ఎదురుండేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అంటే చాలామంది ఎలాంటి అపోహలో ఉంటారంటే మాట్లాడడం చేత కాదు, అనర్ఘంగా మాట్లాడలేదు.
లేరు కాబట్టి వారికి అభిషేకం లేదేమో అనే ఒక అపోహలో ఉంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషేకు దేవుడు ఏమిచ్చాడండి? అభిషేకం ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అభిషేకము ద్వారా దేవుడు మోషే ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ప్రసంగించలేకపోయాడేమో మోషే, కానీ అభిషేకము ద్వారా ముందుకు సాగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నేను మా ఆయన గారు ఉన్నామండి. ఉన్నామండి, ఉన్నావా? హల్లెలూయా. నేను మా ఆయన గారు ఉన్నాం. మా ఆయన గారు తెలుసు కదండి అందరికి మీకు. హల్లెలూయా. సార్ కెనడీ, జాన్ కెనడీ, జాన్ రాజయ్య గారికి స్వయాన మేనల్లుడు, అంటే అక్క కొడుకు. మేమిద్దరం ఉన్నాం. మా ఇద్దరు ఎక్కువ ఎవరు మాట్లాడతాం? ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? అని దగ్గరే మాట్లాడతారు. హల్లెలూయా. బికాజ్ నా కాలింగ్ ఏంటి, నా పిలుపు ఏంటంటే, నా పిలుపే వాక్యం అనేటువంటి ఆహారాన్ని అందించడానికి అనేకమైనటువంటి జనులకు తల్లిగా చేస్తానని దేవుడు నన్ను పిలుచుకున్నాడు. దట్ ఈస్ మై పిలుపు, దట్ ఈస్ మై కాలింగ్, అది నా పిలుపు. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయన చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు అంటే ఇప్పుడని కాదు, చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి మేమందరం కలిసే పెరిగాం. చిన్నప్పటి నుంచి కూడా మేము 10 మాటలు మాట్లాడితే ఆయన 1 మాట మాట్లాడడానికి కూడా చాలా కష్టం అన్నమాట. అంత మాత్రాన మరి అయ్యగారికి అభిషేకం లేదనుకుంటే పొరపాటు కదండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా ఒక విషయం. నాన్నగారికి ఎలాగో, మా సారకు కూడా, మా అయ్యగారు కూడా గవర్నమెంట్ ఉద్యోగమే. సుమారుగా ఇప్పటికి ఒక 40,000 రూపాయలు వస్తుంది జీతం. ఇంకా ఒక 23-25 సంవత్సరాల వరకు సర్వీస్ ఉంది, నాకు తెలుసు సర్వీస్ ఉంది. ఇంకా 25 ఇయర్స్ సర్వీస్ ఉంది ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగడానికి. ఒకవేళ అందులోనే కొనసాగితే మేమిద్దరం కాలు మీద కాలు వేసుకొని హ్యాపీగా కూర్చుని తినొచ్చు. అన్ని డబ్బులు మాకు వస్తాయి. సుమారుగా రిటైర్డ్ అయ్యేటువంటి టయానికి ఒక 2-3 లక్షల వరకు జీతం వస్తుంది. ఇంకా తర్వాత 1 కోటి రూపాయల పైన రిటైర్డ్ అయిన తర్వాత ఇస్తారు కదండి, 1 కోటి రూపాయల పైన వస్తుంది. 1 కోటి రూపాయలు చాలా తక్కువ, ఇంకా ఎక్కువే వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ అమ్మగారు చనిపోయిన రాత్రి, మే పదవ తారీఖున అమ్మగారు చనిపోయినటువంటి ఆ రాత్రి, ఎన్నడూ చూడని పశ్చాత్తాపాన్ని నేను నా భర్తలో చూశాను. ఎన్నడూ చూడని పశ్చాత్తాపాన్ని వచ్చి నా చేతులు పట్టుకొని, అనిత ఇక నేను ఉద్యోగం మానేస్తాను. అదే విషయము వెంటనే నాన్నగారి దగ్గరికి వెళ్ళి, ఆ రాత్రి అమ్మగారు చనిపోయిన ఆ రాత్రేనండి, మే 10వ తారీఖున రాత్రి సుమారుగా 3 గంటల వరకు నేను నాన్నగారు ఆయన ఒక గదిలో కూర్చొని తెల్లవారుజామున 3 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఆ ఇంట్లో 4 ఉండేవాళ్ళం, ఒకరు లేరు కాబట్టి ఇంకా బాధ వేదన నిద్ర పట్టక మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సందర్భంలో జాన్ కెనడీ అయ్యగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారి దగ్గరికి వెళ్ళి, మావయ్య మీరు చాలాసార్లు చెప్పారు నన్ను జాబ్ మానేసి సేవలోకి వచ్చామని, కానీ నేను ఎప్పుడు మీ మాట వినలేదు, కానీ ఇప్పుడు నేను వచ్చేస్తాను. ఎందుకంటే ఆయనకి పిలుపు ఉందండి, పిలుపు ఉంది కాబట్టి నాన్నగారు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. పిలుపు లేకుండా చేయలేదు. నా పిల్లలు, నాకు వచ్చే అల్లుళ్ళు, వాళ్ళకి పుట్టే పిల్లలు అందరూ సేవే చేయాలి, ఇంకో పని చేయొద్దు. ఆ పిలుపు ఉంది కాబట్టే ఆ రోజున నాన్నగారు నాకు ఇచ్చి పెళ్లి చేశారు ఆయన్ని. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన, మరి వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ జాబ్ ఈయనకు వచ్చింది, గవర్నమెంట్ జాబ్. వదులుకోవడం ఎందుకు అని చెప్పేసి ఆయన కొంచెం అటు మక్కువ చూపి వెళ్ళిపోయారు.
సో మేము కూడా ఎక్కువ ప్రెషర్ తీసుకురాల. ఇప్పుడు ఒక మనిషిని ఎంతసేపు చెప్పి మారుస్తాం, రాదండి, వాళ్ళంతట వాళ్ళకే మార్పు రావాలి. ఇప్పుడు మా ఆయన గారి విషయంలో అని కాదండి, మీ విషయంలో కూడా నేను చెప్తున్నా. ఎంతసేపు చెప్తాము, ఒరే ఎల్లొద్దురా, అది పోయిరా, నిప్పొందిరా, కాల్తదరా 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 అంటే ఎంతసేపు చెప్తాం? వాడికి ఒకసారి కాల్తే అప్పుడు తెలుసు, సొంతంగా వస్తుంది అనమాట మార్పు. అలా చాలాసార్లు చెప్పి 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 మేము అలసిపోయాం. మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అన్నగారు అలసిపోయాం, వదిలేసాం. చేసుకోండి మీ జాబ్. నా సేవా పరిచర్కి మాత్రం ఎప్పుడు ఏ రోజు నాట కదా లేరు. అయితే ఆ రాత్రి వచ్చి, మావయ్య నేను ఉద్యోగం మానేస్తాను మావయ్య, నాన్నగారి యొక్క సంతోషానికి అవధులు లేవంటే మీరు నమ్మండి. హల్లెలూయా హల్లెలూయా, చాలా సంతోషించేశారు. అంతే, జాబ్ని వదిలిపెట్టి మరి ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో కొనసాగుతూ ఉన్నారు. గొప్ప ప్రార్థన అభిషేకం అయ్యగారికి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. మా నలుగురిలో పోల్చుకుంటే తక్కువగా మాట్లాడేది ఆయనే, కానీ ఎక్కువ అభిషేకం ఉంది కూడా ఆయనకే. హల్లెలూయా హల్లెలూయా. కాకపోతే నాలాగా అనర్ఘళంగా మాట్లాడలేరు, అంతే. ఇలా మీ ముందు నిలబడి ఎక్కువగా ప్రసంగం చెప్పలేరేమో, కానీ మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత్ ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక అభిషేకం ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మోషే ఇక్కడ అనర్ఘళంగా మాట్లాడలేకపోయేవాడండి, కానీ దేవుడు అతనికిచ్చి అభిషేకం అతనికిచ్చాడు. మాట్లాడడానికి ఎవరిని నిలబెట్టాడండి? అహరోను నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అంటే మీరు అందరూ ఒకవేళ ఎప్పుడు చూసినా అమ్మే అక్కే కనపడతారు, అమ్మగారే కనపడతారు, అయ్యగారు కనపడరు. ఏంటండి అక్కడ నాలుగు సంఘాలు చూసుకుంటున్నారు అయ్యగారు. దేవునికి స్తోత్రం. కృష్ణా జిల్లాలో మరి నాలుగు సంఘాలు ఉన్నాయి, మనకి ఐదు సంఘాలు ఉన్నాయి. ఒక సంఘంలో పాస్టర్ గారు ఆల్రెడీ ఉంటారు, మిగతా నాలుగు సంఘాలు మరి అయ్యగారు అక్కడ చూసుకుంటారు. ఇది ఒక్కటే నేను చూసుకొని, ఇంకా నాకు టైం ఏమైనా ఉంటే వేరే సంఘాన్ని చూసుకొని వెళ్తాను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. ఏమండి మీరు గుర్తించుకోవాలి, మోషేని దేవుడు మరి అభిషేకించుకున్నాడు, అద్భుతాలు చేశాడు ఆయన ద్వారా. ప్రార్థిస్తే, మోషే ప్రార్థిస్తే అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినాయి. అలాంటి మోషే ఆ కంఫర్ట్ జోన్లో నుంచి మరి క్రీస్తు విషయమైనటువంటి నిందను మరి అనుభవించడానికి అతడు తీర్మానించుకొని బయటకు వచ్చేసాడు. అబ్రహాంను చూడండి, అబ్రహాం అంటున్నాడు దేవుడు, ఇదిగో నీ ఇంటిని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులను, నీ దేశాన్ని వదిలిపెట్టే వచ్చాయి, నా కూడా వచ్చాయంటే మరి అన్ని సదుపాయాలు ఉన్నాయి అబ్రహాంకి. అక్కడ తల్లిదండ్రులు, కుటుంబము, బంధువులు, బోళ్ళంత ఆస్తి, కానీ ఏం చేశాడు, ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడండి. హల్లెలూయా హల్లెలూయా. ఆ సుఖవలయంలో నుంచి బయటకు రావాలి. కృష్ణ వెంబడించాలంటే నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే బాగుంది, నాకు ఇక్కడ పరిచర్య బాగుంది, ఇక్కడ ప్రార్థన చేసుకోవడమే బాగుంది. హల్లెలూయా. బయటకు వస్తే నేను నా కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వస్తాయి. యేసు ప్రభుని వెంబడించడం అంటేనే నెత్తి మీద శ్రమలు, నిందలు మోపుకొని బయలుదేరడం అండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో దేవుని పిల్లలారా, అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటున్నా చూడండి. అపోస్తల కార్యములు 21:13 వచనం చదవండి ఒకసారి. 21:13 పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. చూసారండి పౌలు మరి ఎంత చక్కని మాట అన్నాడు, ఎందుకు మీరు ఇంతలా ఏడ్చి గుండెలు బద్దలు చేసేసుకుంటున్నారు, నేనైతే ప్రభు అయినటువంటి యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడటమే మాత్రమే కాదు, బంధించబడ్డానికే కాదు కానీ చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. సిలువను ఎత్తుకోవడం అంటే యేసు ప్రభు గారి కోసం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. యేసు ప్రభు గారు 12 శిష్యులని నేర్చుకున్నాం కదా, ఇది మనం యూదా ఇస్కరియోతుని పక్కన పెడితే, మరి ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను గారిని పక్కన పెడితే, మిగతా అందరూ కూడా యేసు ప్రభు కొరకు హతసాక్షులు చేయబడ్డారండి. పేతుర్నైతే కొండ మీదకి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే
పేతురును కూడా సిలువ వేయాలి అని చెప్పేసి కొండ మీదకి తీసుకెళ్ళా. పేతురు అంటున్నాడంట, యేసు ప్రభు వారికి వేసినటువంటి ఆ యొక్క సిలువ నాకు ఇయ్యొద్దు, నేను అంత అర్హుణ్ణి కాదు ఆ మరణం పొందడానికి. అయితే ఆయన్ని మీరు నిలబెట్టి వేశారు కానీ నన్ను తలకిందులుగా సిలువేయండి అని చెప్పి కోరి మరీ తలకిందులుగా సిలువేసి చంపబడ్డాడంటండి పేతురు. హల్లెలూయా. యాకోబు బల్లెముతో పడవబడి చంపబడ్డాడు. అపోస్టుడైనటువంటి పౌలు చిరుచ్ఛేదనం అంటే తల నరికి చంపబడ్డాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యేసు ప్రభు శిష్యులు, తోమా కూడా బల్లెముతో పొడిచి చంపబడ్డాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా హతసాక్షులైపోయారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవదిగా ఒక్కసారి మనం చదువుకుందాం. మూడవదిగా, ఒకటి ఉపేక్షించుకోవాలి, రెండవది సిలువనెత్తుకోవాలి, మూడవది ఆయనను వెంబడించాలి లేక అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అపోస్తలైనటువంటి ఆ యొక్క శిష్యులు మత్తయి సువార్త 4:18-20 చదివితే, 4:18-20 ఒకసారి చదువు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచిన వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, తమ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి, తమ సమస్తాన్ని విడిచిపెట్టి ఏం చేశారండి? యేసుని వెంబడించినట్లు ఇక్కడ చూస్తా ఉన్నాం. వెంబడించాలి, వెంటనే వెంబడించేస్తారండి. రండి, మిమ్మలను మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను అన్న వెంటనే శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. లూకా సువార్త 19:10-10 చూస్తే అక్కడ పొట్టి జక్కయ్య అనేటువంటి ఒక ఆయన కనపడతా ఉన్నాడు. ఆ జక్కయ్య, యేసు ప్రభు రా నన్ను వెంబడించు అనగానే తన యొక్క మరి ధనమును, తన ఘనమును, సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుని వెంబడించాలి, అనుసరించాలి, అది చివరి వరకు వెంబడించాలి. మరి ఒక ప్రవక్త ఉన్నాడు మనకు బైబిల్లో, ఏలియా. ఏలియా ప్రవక్తని ఏలీషా వెంబడించాడండి. ఎప్పటి వరకు? చివరి వరకు వెంబడించాడు. హల్లెలూయా. ఏలియా అంటాడు, ఇదిగో మరి నా మరణం ఆసన్నమైపోయింది, నేను కొనుక్కుపోబడేటువంటి ఆ రోజు దగ్గరగా ఉంది. ఏలీషా నువ్వు వెళ్ళిపో, దేవుడు నన్ను మరి బేతేలు వెళ్ళమంటున్నాడు. మీరు ఆ మాటలు చదవచ్చు, 2 కింగ్స్ 2:11 చదివితే అక్కడ కనబడతాయి. నన్ను బేతేలు వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్ళిపో ఏలీషా అంటే, ఏలీషా అంటున్నాడు, ఇదిగో నీ జీవముతోడు, దేవుని యొక్క జీవముతోడు, ఇదిగో నేను నిన్ను వెంబడించుట మానను, నీతోనే వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చివరి వరకు వెంబడించాడండి. ఈ రోజుల్లో ఎవరు వెంబడిస్తున్నారు చివరి వరకు? మధ్యలోనే మరి యేసుని వెంబడించడం, శిష్యుల్ని, దైవ సేవకులను వెంబడించడం మానుకుంటున్నారండి. కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు రాగానే, నిందలు రాగానే, మాకొద్దు ఆయన, మాకొద్దు, మేము వెంబడించలేము ఆయన్ని అని చెప్పేసి వెనుతిరుగుతున్నటువంటి మనుషులు మనకి కనబడతా ఉన్నారు. కానీ ఏలియా, మరి ఏలియాని ఏలీషా చివరి వరకు వెంబడించినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా చివరి వరకు వెంబడించడం వలన వచ్చేటువంటి మరి కొన్ని ఆశీర్వాదాలు ఒక రెండు మాటల్లో నేను చదివి ముగిస్తాను. చూడండి, అదే మత్తయి సువార్త 19:27-28 ఒకసారి చూద్దాం. 17:19-27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి, పేతురు అంటున్నాడు కదా, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితే మా కొనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, మాకేం దొరుకుతుంది అని యేసు ప్రభుని అడుగుతుంటే యేసు ప్రభు వారు వాళ్ళతో ఇలా అంటున్నారు, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసన మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో మీరు నన్ను వెంబడించినటువంటి కారణము చేత, ఇదిగో మనుష్య కుమారు
కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించినటువంటి మీరు మీ 12 మంది గోత్రాలు మీ 12 మందికి 12 సింహాసాలు సింహాసనాలు వేయబడతాయి దాని మీద మీరు ఆసీనులై ఉండి మీరేం చేస్తారు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఇంకొక మాట చూద్దాం చూడండి యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుదాం యోహాను సువార్త 12:26 ఎక్కడ నన్ను సేవించి ఒకడు నన్ను సేవించిన ఎడల వెంపడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో అక్కడ నా సేవకుడను ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 12 మంది శిష్యులకైతే ఇదిగో అంటున్నాడు ఆ దినాన మీరు సింహాసనం మీద కూర్చోండి 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీరుస్తారు అయితే మనకి మన పరిస్థితి ఏంటి మనము గనక మానక తప్పక మనల్ని మనం ఉపేక్షించుకొని ఆయన సిలువను అంటే శ్రమలను నిందన అవమానాలు మన నెత్తి మీద పెట్టుకొని మానక తప్పక వెనుదిరుగక ఆయన వెంబడిస్తే గనక ఇదిగో నేను ఎక్కడ ఉంటానో మిమ్మల్ని అక్కడ ఉంచుతాను నా తండ్రి మిమ్మలను ఘనపరుస్తాడు హల్లెలూయా దేవుని రాజ్యంలో మనల్ని దేవుడు ఏం చేస్తాడంట ఘనపరుస్తాడంట ఆమేన్ ఇక్కడ ఘనత కొరకు ఇక్కడ మెప్పుల కొరకు మనం ప్రార్థిస్తున్నాం మనుషులను ఘనపరచాలి మనుషులు చూడాలి మనుషులు నన్ను మరి మెచ్చుకోవాలి మనుషులు నన్ను పొగడాలి అని మనం కోరుకుంటున్నాం కానండి వద్దు పొగడరు మనుషులు మెచ్చుకోరు నిన్ను హల్లెలూయా నువ్వు వెంబడించు ఒక మంచి శిష్యుడిగా ఒక మంచి శిష్యురాలిగా నీ ప్రాణం పోవలసి వచ్చినటువంటి సమయంలో కూడా నీ కుటుంబస్తులందరూ నిన్ను విడిచిపెట్టినా సరే మనుషులందరూ నిన్ను నిందిస్తున్నా అవమానిస్తున్నా నిన్ను బాధ పెడుతున్నా సరే మానక తప్పక నువ్వు క్రీస్తుని వెంబడించు ఒక మంచి శిష్యుడిగా శిష్యురాలిగా నువ్వు ఉండు ఆయన ఉండే స్థలంలో నిన్ను ఉంచుతాడు ఆయన తండ్రి చేత ఇదిగో నీకు క్లాప్స్ కొట్టిస్తాడు హల్లెలూయా తండ్రి అయినటువంటి యెహోవా నిన్ను చూసి లేచి క్లాప్స్ కొట్టి నిన్ను గణపరుస్తాడు అందరి ముందు సో అండ్ సో ఈమె నా కుమార్తె అనిత లేక మీ పేరు పెట్టుకోండి అక్కడ ఈమె నా కొరకు భూలోకములో నిందలు పడిందయ్యా అవమానాలు పడిందయ్యా కష్టాన్ని కోర్చుకుందయ్యా అయినా సరే ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదయ్యా ఏ రోజు నన్ను విడిచిపెట్టలేదు ఏ రోజు నా సన్నిధిని విడిచిపెట్టలేదు హల్లెలూయా 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 అలా నన్ను వెంబడించింది అని చెప్పి తండ్రి అందరి ముందు లేపి నిన్ను నిలబెట్టి ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా నీ ఘనత వచ్చేలాగా చేస్తాడు ఒక స్కూల్ ఉంది ఒక స్కూల్లో మరి ఒక టీచర్ని ఒక స్టూడెంట్ని టీచర్ నిలబెట్టి ఇదిగో వీడికి 100కి 100% వచ్చింది మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిస్టింక్షన్ వచ్చింది అని చెప్పారనుకోండి ఇప్పుడు మిగతా 50 మంది స్టూడెంట్స్ ఈ అబ్బాయిని చూసి మరి క్లాప్స్ కొడతారు కదండి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా అందరి ముందు ఒక రకమైనటువంటి ఘనత హల్లెలూయా ఆ రోజున దేవుని రాజ్యంలో అది మనకు దక్కుతుందండి హల్లెలూయా మరి ఈ లోక భోగాల కొరకు ఈ లోక ఆశల కొరకు యేసుక్రీస్తుని వదిలిపెట్టొద్దు మీరు మీకు బలహీనత వచ్చింది యేసు ప్రభుకి ప్రార్థన చేశారండి మీకు స్వస్థత రాలేదు అని చెప్పి యేసు ప్రభుని వదిలిపెట్టొద్దు చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు పలానా బలహీనత వచ్చింది లేకపోతే పెళ్ళి అవ్వాలి పిల్లలు పుట్టాలి పిల్లలు పుట్టలేదంటే గనక లేకపోతే మరి పెళ్ళి అవ్వలేదంటే గనక లేకపోతే ఇల్లు కట్టుకోలేదంటే గనక లేకపోతే మరి జబ్బు తగ్గలేదనుకుంటే గనక యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతారండి అలా ఉండొద్దు మీరు మీరు జాన్రాజయ్య గారి యొక్క ఆత్మీయ బిడ్డలు మీరు ఆయన మిమ్మల్ని మరి ప్రసవ వేదన పడి కన్నారు హల్లెలూయా హల్లెలూయా అద్భుతాల కొరకు అక్కడికి ఇక్కడికి తిరగొద్దు అద్భుతాలు ఇంపార్టెంట్ కాదు హల్లెలూయా హల్లెలూయా అద్భుతాలు ఇంపార్టెంట్ కాదండి మరి ఎంత స్వస్థత వచ్చినా ఎంత ఏం జరిగినా మళ్ళీ కొన్ని రోజులు కదే మామూలే అద్భుతాల కొరకు అక్కడికి ఇక్కడికి తిరిగి దేవుని సన్నిధిని దేవుని సహవాసాన్ని దూరం చేసుకోవద్దండి హల్లెలూయా 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 ప్రభువా కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన పాటలు పాడుకోవడం కాదు ఏమంటాము ఎంత కష్టమో చిన్న
నిష్ఠురమైనను మళ్ళీ పాడదాం ఎన్ని బాధలోచిన ఇబ్బందులైనను ఎంత కష్టమోచిన నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా హల్లెలూయా నీ ఉంటే నాకు చాలేసయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా నిష్ఠురాలు వచ్చినా అవమానం వచ్చినా నీ ఉంటే చాలు ప్రభువా పాటలు పాడుకోవడం గొప్ప కదండి మంచి గాత్రం అన్నాడేమో మంచి రథంలో పాడుకుంటాడు ఏమి లేనాడేమో గార్ధపం స్వరం వేసుకొని పాడుకుంటాడు పాట పాడటం గొప్ప కాదు అది ఆచరణలో పెట్టడం గొప్ప నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఇదిగో నా తండ్రి ద్వారా నేను రక్షించబడ్డాను నా మీ తండ్రి ఇది నా పుట్టినిల్లిది నేను ఇక్కడ నాటబడ్డాను నేను ఇక్కడ అంటుకట్టబడ్డాను కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా నిబ్బందులు వచ్చినా నేను కొనసాగుతాను నా తండ్రి కొరకు హల్లెలూయా ఆయన రాజ్యాన్ని చేరుకోవడానికి నేను నిలిచి ఉంటాను అది గొప్ప అండి హల్లెలూయా హల్లెలూయా అలా కాని పక్షంలో లోకస్తులకి మనకి తేడా ఏంటి లోకస్తులకి మనకి తేడా ఏంటి హల్లెలూయా హల్లెలూయా గంగ దగ్గరికి వెళ్తారు అక్కడ రాలేదని యమున దగ్గరికి వెళ్తారు అక్కడ రాలేదని ఇగుళ్ళు ఉంటాయి కదండి ఆ గుడికి వెళ్తారు అక్కడ అవ్వలేదని ఇంకో గుడికి వెళ్తారు అక్కడ అవ్వలేదని ఇంకో గుడికి వెళ్తారు హల్లెలూయా తిరగడమే ఇంకా తిరగడమే హల్లెలూయా హల్లెలూయా రాళ్ళేస్తారన్నమాట రాయేసి ఏదో రాయి తగలకపోతుందా ఏదో దేవత ఏదో దేవుడు నన్ను కరుణించకపోతాడు లోకస్తులు అండి వాళ్ళ నమ్మకం అది హల్లెలూయా వాళ్ళ అన్యులు వాళ్ళ నమ్మకం అది నువ్వు అన్యుడవా నువ్వు అన్యురాలువా హల్లెలూయా హల్లెలూయా నేను బలమైన విశ్వాసిని యేసుప్రభు అంటే నాకు ప్రేమ నాకు ప్రాణం అని చెప్పుకోవడం గొప్ప కాదు ఆయన కొరకు నిలబడడం గొప్ప హల్లెలూయా ప్రాణం పోవలసి వచ్చినా ఇదిగో నిలబడడం గొప్ప ఆమేన్ హల్లెలూయా నేను ఎక్కడ అంటుకట్టబడ్డాను అక్కడే ఉండాలి అక్కడే ఫలించాలి నేను ఎక్కడ నాటబడ్డాను ఎవరు నన్ను నాటారు నా తండ్రి ఎవరు నా పుట్టుపూర్వత్రాలు ఏంటి ఇవన్నీ మర్చిపోయి హల్లెలూయా 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 ఆలోచించండి శిష్యులుగా ఉండడము చాలా మరి ఆయన అనుసరించడం అనేది చాలా కష్టమైనటువంటి పని అండి అయినా సరే ఉపేక్షించుకొని సిలువెత్తుకొని మరి చక్కగా ఆయన మనం వెంబడిస్తే కడ వరకు అంతం వరకు సహించి అంతం వరకు మనం నమ్మకంగా ఉంటే ఆయన రాజ్యంలో దేవుడు మనల్ని ఘనపరుస్తాడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడారు ప్రభువ ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను అని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువ మీరు మాతో మాట్లాడారు ప్రభువ ఇదిగో నిన్ను వెంబడించడానికి మేము తీర్మానించుకున్నాం కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మమ్మల్ని మేము ఉపేక్షించుకోలేక ప్రభువ మా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించలేక వెనుకు తీస్తూ ఉన్నామేమో ప్రభువ జ్ఞాపం చేసుకోండి ప్రభువ ఇదిగో ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభువ నిన్ను విడువని విడిచిపెట్టని నాయన కృపను మాకు దయచేయండి ప్రభువ నీ మార్గంలో కష్టమైన నిందులైన ఇరుకులైన ఇబ్బందులైన ప్రభువ నీ మార్గంలో నడిచే నాయన శక్తిని ఓపికను సహనాన్ని ప్రభు ఆత్మ బలాన్ని మాకు దయచేయండి ప్రభువా ఎదుగో నాయన మనుషులను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు మనుషులు ప్రభువ వారి మాటల ద్వారా మమ్మల్ని బలహీనపరిచి మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కుంటిపరచాలని ఆయన చూస్తూ ఉంటారు ప్రభువ ఎదుగో తండ్రి నాయన మనుషులను నాయన మేము లెక్క పెట్టక ఎదుగో నీ వైపు చూస్తే పౌలు చెప్పినట్లుగా ఎదుగో నీ వైపు చూస్తూ నేను గుర్రి యొద్దకే పరిగెడుతున్నాను అని పౌలు చెప్పినట్లుగా ప్రభువ మేము కూడా నాయన నిన్ను చూస్తూ నాయన ప్రభు గుర్రి యొద్దకు పరిగెట్టడానికి నాయన నీ యొక్క రాజ్యాన్ని చేరుకోవడానికి సహాయం చేయండి ప్రభువా
తండ్రి పిల్లలైనటువంటి వారందరినీ ఈరోజు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా ఇదిగో చిన్న చిన్న పొరపాట్లు తప్పిదాలు నాయన ప్రభువా చేసినప్పటికీ కూడా మీరు క్షమించండి ప్రభువా క్షమించండి ప్రభువా ఆదరించండి ప్రభువా సేదదీర్చండి ప్రభువా ధైర్యపరచండి ప్రభువా ఇదిగో శారీరక సంబంధమైనటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చిపెట్టండి ఆత్మ సంబంధమైన ప్రతి ఈవిని నీ పిల్లలకు దయచేయండి ఈ రోజు మీరు చెప్పిన వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో క్రియ చేయడానికి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి